ఇక డీటెయిల్స్ చూస్తే జయశంకర్ ఎకో పార్కును మరికొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంజూర్ నగర్లో నిర్మిస్తున్న జయశంకర్ ఎకో పార్కును ఆయన సందర్శించారు. పార్కులో వాకింగ్ చేస్తూ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రజలకు అన్ని విధాలుగా ఈ పార్కు ఉపయోగపడుతుందని గండ్ర వెంకటరెడ్డి అన్నారు. చల్లటి వాతావరణం కానీ చక్కటి ఆక్సిజన్ కానీ పొందడానికి ఇది ఒక ఈ ప్రాంతం అంతా కూడా రేపు భవిష్యత్తులో ఉపయోగపడడం కొరకు ఫారెస్ట్ అధికారుల కృషి మొదలైంది. అది ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది, మేము కూడా ఏం సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది మా డిఎఫ్ఓ గారు తర్వాత సింగరేణి అంకర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఇది భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు మన ప్రాంతంలో వనభోజనం ఉంటుంది, ఇక్కడ వనమే లేకుండా పోయింది, మొత్తం కూడా రోడ్డు మీద కూర్చొని అనుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ వనభోజనం, భవిష్యత్తులో దీన్ని డీర్ పార్క్ కూడా, ఎందుకంటే దీనికి చాలా న్యాచురల్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ డీర్ పార్కు, ఇంకా అవసరమైతే భవిష్యత్తులో ఒక జూ కూడా అవసరమైతే కోరాలని ఫారెస్ట్ అధికారులు కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలకు యానిమల్స్ అంటే తెలియదు, సినిమాలలో చూసేవో లేకపోతే బొమ్మలు చూసుకునే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇది పర్యావరణం ఈరోజు ఇప్పుడు సందర్భం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలు నడుస్తున్నాయి. ఈరోజు అందరం కూడా చెట్లు పెంచే కార్యక్రమం, హరితహార కార్యక్రమం జరుగుతుంది కాబట్టి